కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధికి చెందిన పార్వతమ్మ, వైభవ్, సుధాకర్, సోనియాల్ సింగ్లు ఇటీవలే అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. కాగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవడంతో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గారిని ఆశ్రయించారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే గారు బాధిత కుటుంబాలకు భరోసానిచ్చారు. ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం కింద దరఖాస్తు చేయించి నలుగురు లబ్ధిదారులకు 6.75 లక్షల విలువ చేసే ఎల్ఓసీ చెక్కులను ఈరోజు ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించి చింతల్లోని తన కార్యాలయం వద్ద పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గారు మాట్లాడుతూ, నిరుపేదలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, పేదలకు కూడా కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. అనారోగ్యం పాలై ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేదల ప్రాణాలకు సీఎంఆర్ఎఫ్ పథకం నిలుపుతుందని, సంక్షేమ పథకాలకు కరోనా భారీ వరదల విపత్కర పరిస్థితుల్లో సైతం నిధులను తమ ప్రభుత్వం మంజూరు చేసిందని అన్నారు. పేదలకు భరోసానిస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ అని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వం సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.